మంగళగిరి నియోజకవర్గం నేతలతో విజయసాయిరెడ్డి భేటీ ముగిసింది. ప్రస్తుతం మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి గంజిరంజన్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ఎలాంటి సమస్యలు అంటే విజయసాయిరెడ్డి దృష్టి తీసుకొచ్చారు, ఏ విధంగా పనిచేయాలని విజయసాయి సూచించారు? మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ 2014లో 2019లో అత్యధికమైన మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. ఈరోజు అందుకని గౌరవ స్పెషల్గా మంగళగిరి నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఇస్తారు గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారిని. వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులందరి సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో 42 గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఆ గ్రామ ప్రజలకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా గౌరవ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి గారి దృష్టి తీసుకెళ్తాం. ఆయన తక్షణం పరిష్కరించదగిన కొన్ని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదన్నా ఆఫీస్ వైడ్ చేయాల్సిన వర్కులు ఉంటే సంబంధిత అధికారులకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీని 2024లో ఏ విధంగా అఖండ విజయం చేకూర్చే దాంట్లో కార్యాచరణని కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను తీసుకొని రూపొందించుకోవడం జరిగింది. దీంతోపాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏదో రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం సాధికారిక సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారో మంగళగిరిలో కూడా దాన్ని నిలబెట్టి భారీ ఎత్తుని చేసే విధంగా కూడా కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలని ఆయన గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని కాపాడుతున్న తీరు రేపొద్దున మంగళగిరి బస్సు యాత్రలో స్పష్టంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా విజయవంతం చేసే కార్యక్రమాన్ని కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు ధనబలంతో పెత్తందారులుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల మీద తన ప్రతాపం చూపుదామనుకున్న నారా లోకేష్ గారిని చిత్తు చిత్తుగా ఏ విధంగా ఓడించబోతున్నామో కూడా స్పష్టమైన విధానాన్ని కార్యకర్తలు నాయకులు కోఆర్డినేటర్ సాక్షి తీసుకోవడం జరిగింది. రాబోయే రణరంగంలో ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని మంగళగిరిలో అఖండ విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. గుడ్ మార్నింగ్ మంగళగిరి, గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎందుకు శ్రీకారం చుట్టారు? ప్రజల నుంచి ఎలాంటి మీకు ఇష్యూస్ వస్తాయి? గుడ్ మార్నింగ్ మంగళగిరి అనేది ప్రజలందరి సమస్యలు తెలుసుకొని త్వరితగతిన అక్కడికక్కడ ఏమి సమస్యలు పరిష్కారం చేయగలుగుతాము అనేది ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసిన పార్టీ కాబట్టి వాళ్ల కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన నేడు ఆత్మకూరు గ్రామంలో తేగు తోటలో పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఒక్కళ్ళు కూడా ప్రభుత్వానికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని కానీ విమర్శించిన వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు. చాలా స్పష్టంగా 100కి 100% ఈ రాష్ట్రంలో ఉన్న పేదవర్గాలు నవరత్నాల పథకాల ద్వారా పొందిన లబ్ధికి ప్రత్యక్ష సాక్షిగా 2024 ఎలక్షన్ ఉండబోతుంది. ప్రత్యర్థి నారా లోకేష్ అర్ధరాత్రి వరకు మంగళగిరిలో తిరుగుతున్నారు, ప్రజలతో అమాయకం అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అందిస్తున్న పరిస్థితి. ఎక్కడో పుట్టి ఎక్కడ నుంచో వచ్చి పేదవర్గాలు ఉన్న మంగళగిరి ప్రజల మీద పెత్తనం చెలాయించుదాం అనుకుంటున్న నారా లోకేష్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని ఇళ్ళ చుట్టూ తిరిగిన తటస్థులు కలుస్తున్నానని మీ డ్రామాలు ఆడుతున్న మంగళగిరి ప్రజలు విజ్ఞానవంతులు ప్రజ్ఞానవంతులు రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తులు. మీరు ధనంతో మంగళగిరి జనాన్ని కొనాలనుకుంటే బొక్క బోర్ల 2019లో ఎట్టబడ్డారు, 24లో అంతకన్నా ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేది కూడా నారా లోకేష్ గారు తెలుసుకుంటే మంచిది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు, షర్మిల వెంట ఉన్నారు. ఆయన కూడా మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మీరేమైనా పోటీగా భావిస్తున్నారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం మంగళగిరి నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల్లో. ఎవరు ఏ పార్టీలో పోటీ చేసినా ఏ మాత్రం దాని గురించి ఆలోచించే అవసరం కానీ అవకాశం కానీ సమయం కానీ మాకు లేదు. చాలా స్పష్టంగా ఉన్నాం, విజయం సాధించబోతున్నాం. వైసీపీ ఓటు బ్యాంక్ చీల్చే అవకాశం లేదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు స్థానికులు కాదు, ఇక్కడ ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఒక పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ అభ్యర్థిగా 2 సార్లు ఉంచున్నారు, గెలిపించాం. ఆయన ఇక్కడ రాజీనామా చేసి వేరే పార్టీ పోయారు, వదిలేస్తాం. అంతేగాని వర్గాలుగా ఆయన అమ్మట వెళ్ళే వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు పరిపాలన
నచ్చి పనిచేసిన కార్యకర్తలు కానీ ఒక్కళ్ళు కూడా చెక్కు చెదరలా మాకు అటువంటి భయం ఏమాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అల్లా రామకృష్ణారెడ్డి వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజీ చిరంజీవి చెప్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా ప్రస్తుతం అంటే ఇష్యూస్ అన్నిటి కూడా చూడడానికి కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి జగన్ నియమించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని వైసీపీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈరోజు నేతలందరితో కార్యకర్తలు నేతలందరితో సమావేశం నిర్వహించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మంగళగిరి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇస్తామని గంజి చిరంజీవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫండితో రాయేష్ ఆర్టీవీ తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.